ఇన్నాళ్లు కులమతాల మధ్య వైసీపీ నేతలు చిచ్చుపెట్టారని ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు రాజేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. సీఎం జగన్ తన బ్రాండ్ను ప్రజలు గుర్తుపెట్టుకునేందుకు వినాశకర పంథానించుకున్నారని విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు బుద్ధా వెంకన్న. నిన్న జగన్ ప్రకటన చూశాక ప్రజల్లో భయాందోళన నెలకొందని అన్నారు ఆయన. అసలు మీరు మీరే చెప్తున్నారు రూపాయి లేదని, మూడు రాజధానులకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ప్రజల మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి ఇవాళ మూడు రాజధానులని ప్రకటించడం తప్ప జరిగే పనైనా పోనీ చెప్పండి. మీరేం చెప్పాలి, రాజధాని అమరావతిలోనే ఉంటుంది, మేము దీంతో పాటు సమానంగా విశాఖపట్నాన్ని అలాగే కర్నూలును కూడా అభివృద్ధి చేస్తాము, సెంటర్ పాయింట్గా ఇది ఉంటుంది అని చెప్పండి, తప్పులేదు అది. కానీ రాజధానిని మూడు రాజధానులు పెడతారని చెప్పడం మాత్రం పిచ్చోడి చేతిలో రాయనుకుంటున్నారు ప్రజలు. అంటే ప్రజలు మనకి పరిపాలన చేయమని బాధ్యత ఇస్తే మనం ఏ పనన్నా చెయ్యొచ్చు అనుకోవడం చాలా పొరపాటు. మన మీద మనం అబ్జర్వేషన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది.